ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. Doubtnet, the question is, if normal substance 98 vertex of parabola to the length OS, O is, then we need to find the length. అంటే మనకు ఆప్షన్స్ కూడా ఇచ్చాడు అన్నట్టు. వీ నీడ్ టు ఫైన్ ద లెంత్ అన్నట్టు. లెంత్ సో సొల్యూషన్ వచ్చేసి, ఫస్ట్ మనం ఇఫ్ నార్మల్ సబ్స్టెన్స్ 90 degrees ఎట్ వర్టెక్స్ ఆఫ్ ప్యారబోలా దెన్ ద లెంత్ ఈజ్ అని అడుగుతున్నాడు కదా. సో మనం ఫస్ట్ ఈక్వేషన్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ తీసుకుందాం. వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టీఎక్స్ ప్లస్ 2t + t³ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫర్ ద ప్యారబుల్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4ax. సో వీ నీడ్ టు ఫైన్ ద వాల్యూస్ ఆఫ్ t2 and t1 అన్నట్టు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ప్యారబుల డయాగ్రామ్ తీసుకుంటే ఇక్కడ p(t) అవుతుంది, ఇక్కడ q(t) అనే పాయింట్స్ తీసుకుందాం. సో ఇక్కడ 90 degrees, ఇట్లా 90 degrees ఫామ్ అవుతుందని, నార్మల్ 90 degrees ఫామ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఇక్కడ వర్టెక్స్ అన్నట్టు, ఇక్కడ ఫోకస్ వస్తుంది, (0). కోఆర్డినేట్స్ వచ్చేసి ఇక్కడ q(t) అండ్ ఇక్కడ p(t). సో మనం ఏం ఫైన్ చేయాలి, ఇక్కడ లెంత్ వచ్చేసి ఫైన్ చేయాలి. మనం t2 t1 వాల్యూస్ ఫైన్ చేద్దాం. ఫస్ట్ t2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, -t1 - 2/t1. ఇది ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా, మనం గుర్తుపెట్టుకోవాలన్నట్టు. సో ఇవన్నీ ఒకటే లైన్ పైన ఫామ్ అవుతాయి కాబట్టి మనకు స్లోప్ ఆఫ్ ఓపీ అండ్ ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ టు -1, అంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని. 90 degrees ఫామ్ అయితే పర్పెండిక్యులర్ అన్నట్టు. సో స్లోప్ ఆఫ్ ఓపీ అండ్ ఓక్యూ ఈజ్ -1. సో ఏమవుతుంది, m1 m2 ఈక్వల్స్ టు -1. సో స్లోప్ ఫైన్ చేయాలి. స్లోప్ ఆఫ్ ఓపీ కదా ఫస్ట్ ఫైన్ చేయాల్సింది. డైరెక్ట్గా రాసేసుకుంటున్నాను, 2t1/t1² × 2t2/t2² ఇస్ ఈక్వల్స్ టు -1 అని అన్నాడు. సో ఏమవుతుంది, 4/t1 × t2 ఇస్ ఈక్వల్స్ టు -1. సో t1 t2 ఇస్ ఈక్వల్స్ టు -4, అంటే ఇది ఇక్కడ వస్తుంది. t1 t2 ఈక్వల్స్ టు -4 వచ్చింది మనకు వాల్యూ. సో ఇక్కడ ఇప్పుడు t1 t2 వాల్యూ -4 వచ్చింది. ఇక్కడ t2 వాల్యూ మనకి ఇచ్చిండు, t2 వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు t1 వాల్యూ కూడా వస్తుంది. సో t1 × -t1 - 2/t1 ఇస్ ఈక్వల్స్ టు -4, వేర్ t1 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొస్తుందంటే ±√2 వస్తుంది సబ్స్టిట్యూట్ చేసుకుంటే. సో మనకి ఇప్పుడు బోత్ వాల్యూస్ వచ్చాయి, టీ వన్ వచ్చింది, t2 ఫైన్ చేయాలి, లెంత్ ఫైన్ చేయాలి అన్నట్టు. సో t2 ఏంటి, ఈ వాల్యూ t1 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు t2 వస్తుంది. t2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే -√2 అనేది వస్తుంది అన్నట్టు, మనం ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే. సో మనకి ఇప్పుడు పాయింట్ ఏంటి, ఏ వాల్యూ ఉంది ప్లస్ పి వాల్యూస్ ఉన్నాయి. సో మనకు p(t) ఏమవుతుంది, at² / 2at1 ఇది మనకు జనరల్ ఫామ్లో తెలుసు. ఇది at² / 2at2 వస్తుంది. మనకి ఈ రెండు పాయింట్స్ వస్తాయి. సో దాని లెంత్ ఫైన్ చేయాలన్నట్టు వచ్చాక. సో మనకు పాయింట్ ఏమవుతుంది, 2, √2 ఒక పాయింట్ అవుతుంది. క్యూ పాయింట్ వచ్చేసి 8, −4√2 వచ్చేసి క్యూ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం పీక్యూ లెంత్ ఫైన్ చేయాలి. అంటే √(x2 - x1) అంటే 6² ఒకటి వస్తుంది. 6² మనకి ఇక్కడ ఏ వాల్యూస్ తెలియదు కాబట్టి ఏ వాల్యూ అలాగే ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఏ సో 6² 8a - 2a వచ్చేసి 6a² + √(24√2 - 2√2). సో విచ్ ఇస్ 36a² వస్తుంది, 72a² వస్తుంది. సో ఓవరాల్గా మనకు ఇప్పుడు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 6√3a వస్తుంది. లెంత్ వచ్చేసి 6√3a వస్తుంది. ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.